హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఇన్ యువర్ వ్యూ. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి అంటే డిఎస్సి కట్ ఆఫ్ సంబంధించి మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి అనేక మంది అడగడంతో ఎస్ఏ మ్యాథ్స్ 13 జిల్లాలకు సంబంధించిన కట్ ఆఫ్ మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంతకుముందు 2 పార్ట్స్గా ఇవ్వడం జరిగింది, టైము మనకి సరిపోక అప్పుడు చేసిన మట్టి పెట్టాం. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన ఎస్ఏ కట్ ఆఫ్, మీకు మ్యాథమెటిక్స్ సంబంధించి ఎస్ఏ కట్ ఆఫ్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక్కడ చూడండి, శ్రీకాకుళం డిస్టిక్, ఇది శ్రీకాకుళం డిస్టిక్. తర్వాత చూసుకున్నట్లయితే ఇదంతా శ్రీకాకుళం, ఇది విజయనగరం డిస్టిక్, ఇది విజయనగరం డిస్టిక్. ఇక ఇది విశాఖపట్నం డిస్టిక్ సంబంధించిన కట్ ఆఫ్, ఇదంతా కూడా విశాఖపట్నం సంబంధించిన కట్ ఆఫ్. మీరు మొత్తం చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, మనం ముందుగా శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించి మనం కట్ ఆఫ్ చూద్దాం. శ్రీకాకుళం డిస్టిక్ కట్ ఆఫ్ చూసి తర్వాత మిగిలిన చూద్దాం. శ్రీకాకుళం డిస్టిక్ చూద్దాం. చూడండి, ఓసీ జనరల్ వచ్చి 4 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 16 పోస్టులు, జడ్పీలో 13, 3 ఏమో మున్సిపల్లో ఉన్నాయి, మొత్తం 16. ఓసీ జనరల్ 4 పోస్టులు, దీనికి 76.13 కట్ ఆఫ్ ఉంది. ఓసీ ఉమెన్కి వచ్చి 2.73 కట్ ఆఫ్ ఉంది, దీనికి 7వ ర్యాంకు. బీసీఏ జనరల్కి వచ్చి 1 పోస్ట్ ఉంది, 74.63 కట్ ఆఫ్. అలాగే బీసీబీ జనరల్ 1 పోస్ట్ ఉంది, 72.4 కట్ ఆఫ్. అలాగే బీసీబీ ఉమెన్ వచ్చి 1 పోస్ట్ ఉంది, 71.8 కట్ ఆఫ్, 8667 కట్ ఆఫ్. ఇక్కడ చూసుకోండి మీరు ఇదంతా క్లియర్గా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక బీసీసీ జనరల్ కానీ విలేవు పోస్టులు ఇక్కడ చూడండి. ఇకపోతే మరి బీసీ జనరల్ శ్రీకాకుళంలో 2 పోస్టులు ఉన్నాయి, 42.66 కట్ ఆఫ్ ఉంది. బీసీ ఉమెన్ వచ్చి 1 పోస్ట్ ఉంది, దీనికి 37.0333 కట్ ఆఫ్ ఉంది, 15.97 ర్యాంకు. ఎస్సీ ఉమెన్కి కూడా 1 పోస్ట్ ఉంది, ఇక్కడ 60.9667 కట్ ఆఫ్ నిర్ణయించడం జరిగింది. ఎస్సీ ఉమెన్కి 40.143 ర్యాంక్ వరకు ఉంది. ఇక ఎస్టీ ఉమెన్ వచ్చి 1 పోస్ట్ ఉంది, దీనికి 62.0333 కట్ ఆఫ్గా ఉంది, 114 ర్యాంకులో మన క్యాండిడేట్ ఉన్నారు. ఇకపోతే హెచ్ఐ జనరల్ వచ్చి హీరింగ్ ఇంపేర్డ్ వచ్చి 1 పోస్ట్ ఉంది, దీనికి 55.433 కట్ ఆఫ్ ఉంది, 367వ ర్యాంకు. ఇకపోతే హెచ్ఐ ఉమెన్లో మరి క్యాండిడేట్స్ లేరు, ఉమెన్ క్యాండిడేట్స్ లేరు, మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు కానీ జెంట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు లేరన్నమాట. ఇది మరి మొత్తం మీద శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించి కట్ ఆఫ్, ఇది శ్రీకాకుళం డిస్టిక్ ఎస్ఏ మ్యాథ్స్ కట్ ఆఫ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇక నెక్స్ట్ డిస్టిక్ మనం చూసినట్లయితే మరి ఇక్కడ చూడండి, శ్రీకాకుళం తర్వాత మరి విజయనగరం. విజయనగరంలో మొత్తం 13 పోస్టులు ఉన్నాయి, 12 పోస్టులు జడ్పీలో, 1 పోస్ట్ మున్సిపల్లో ఉంది. ఆ మున్సిపల్ ఏరియా పోస్టు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది, మొత్తం 13 పోస్టులు. 13 పోస్టులు కట్ ఆఫ్ చూసినట్టే ఓసీ జనరల్ 2 పోస్టులు ఉన్నాయి, 77.733 కట్ ఆఫ్ ఉంది ఓసీ జనరల్. ఓసీ ఉమెన్ వచ్చి 3 పోస్టులు ఉన్నాయి, దీనికి 69.5333 కట్ ఆఫ్ ఉంది, 15వ ర్యాంక్ వద్ద కట్ ఆఫ్ ముగుస్తుంది. ఇకపోతే బీసీఏ జనరల్ వచ్చి 1 పోస్ట్ ఉంది, దీనికి 67 మార్కులు కట్ ఆఫ్. బీసీఏ జనరల్ 1 పోస్ట్, దీనికి 67 మార్కులు కట్ ఆఫ్, 35వ ర్యాంక్ వద్ద ఉంది. ఇక ఇదంతా విజయనగరం, మనకి చూసారు కదా ఇక్కడ విజయనగరం డిస్టిక్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్గా ఇది ఉంది. ఓకే, మరి బీసీఏ జనరల్ 1 పోస్ట్, 67 మార్కులు కట్ ఆఫ్. బీసీబీ జనరల్ 1 పోస్ట్ ఉంది, 67 మార్కులు, దీనికి కూడా కట్ ఆఫ్. ఇక్కడ చూడండి ర్యాంక్ చూసుకోండి, బీసీఏ జనరల్ 67 మార్కులు కట్ ఆఫ్ ఉంది, దీనికి 35వ ర్యాంకులో క్యాండిడేట్ ఉన్నారు. 35వ ర్యాంకులో బీసీఏ ఉమెన్ క్యాండిడేట్ ఉన్నారు, బీసీఏ జనరల్ క్యాండిడేట్ ఉన్నారు. అలాగే బీసీబీ జనరల్ వచ్చేసి 67 మార్కులే, ఇద్దరికి 67 మార్కులే, కానీ ర్యాంకు డిఫరెన్స్ ఉంది. 35వ ర్యాంకులో బీసీఏ క్యాండిడేట్, బీసీబీ క్యాండిడేట్ 36వ ర్యాంకులో. ఇకపోతే బీసీడీ జనరల్ క్యాండిడేట్ 1 పోస్ట్ ఉంది, మరి ఇది కూడా 66.9667 కట, 37వ ర్యాంకు. 35 బీసీఏ జనరల్కి వచ్చింది, 36వ ర్యాంకు బీసీబీ జనరల్ క్యాండిడేట్కి వచ్చింది, మరి 37వ ర్యాంకు బీసీడీ జనరల్ క్యాండిడేట్ ఉన్నాడు. ఓకే, ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయి. అలాగే బీసీఏ జనరల్ వస్తే 1 పోస్ట్ ఉంది, దీనికి 486వ ర్యాంకులో కట్ ఆఫ్ ఉంది, 51.6667 కట్ ఆఫ్ ఉంది బీసీఈ జనరల్ క్యాండిడేట్. ఇకపోతే మిగిలిన పోస్టులు, ఎస్సీ జనరల్ 1 పోస్ట్ ఉంది, మరి ఇదంతా కూడా విజయనగరం డిస్టిక్కి సంబంధించిన కట్ ఆఫ్. ఇక్కడ చూడండి, విజయనగరం డిస్టిక్కి సంబంధించిన కట్ ఆఫ్ చూస్తున్నాం మనం. ఎస్ఏ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ ఎస్సీ జనరల్ 1 పోస్ట్ ఉంది, ఇంకా 61 మార్కులు కట్ ఆఫ్, 119వ ర్యాంకులో ఉన్నారు. ఎస్సీ ఉమెన్కి వచ్చి 1 పోస్ట్ ఉంది, దీనికి 57.9 కట్ ఆఫ్, 216వ ర్యాంకులో ఉంది. దీనికి ముందు ఈ ర్యాంకుకు ముందు వేరే డిస్టిక్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారు, మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు కూడా.
ఇకపోతే ఎస్టీ జనరల్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, దీనికి 51.9333 కట్ ఆఫ్ ఉంది. ఎస్టీ జనరల్కి మ్యాథ్స్ ఎస్ఏ మ్యాథ్స్ విజయనగరం డిస్ట్రిక్ 474 ర్యాంకులో ఈ ఎస్టీ జనరల్ క్యాండిడేట్ ఉన్నాడు. ఇకపోతే హెచ్ఐ జనరల్ హెచ్ఐ ఉమెన్ వచ్చి హీరింగ్ ఇప్పాడు, ఒక పోస్ట్ ఉంది, 41 మార్కులు కట్ ఆఫ్, 1151 ర్యాంకులో ఈ క్యాండిడేట్ ఉన్నాడు. ఇక ఇది విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి కట్ ఆఫ్. మీరు కావాలంటే రేపు బ్యాక్వర్డ్ వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ ఇది విజయనగరం డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్, ఇది ఇంతవరకు విజయనగరం డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్. ఇకపోతే మరి విశాఖపట్నం చూసారు కదా, విశాఖపట్నానికి మరి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ పోస్టులే ఉన్నాయి. మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ విశాఖపట్నంలో మొత్తం మీద మనకి 7 పోస్టులు ఇవ్వడం జరిగింది. 7 పోస్టులకు కూడా కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఓసీ జనరల్ ఒక పోస్ట్ ఉంది, 81.2 మార్కులు కట్ ఆఫ్. అలాగే ఎస్సీ జనరల్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, 62.133 కట్ ఆఫ్ అనమాట. 33 ర్యాంక్ ఉంది ఎస్సీ జనరల్ క్యాండిడేట్. ఇది విజయనగరం విశాఖపట్నానికి సంబంధించి కట్ ఆఫ్. ఈ రెండు ఇంకా చూద్దాం. హెచ్ఐ జనరల్లో 3 పోస్టులు ఇచ్చారు హెచ్ఐ జనరల్కి, 34.8667 కట్ ఆఫ్ ఉంది, 1089 ర్యాంక్ వరకు వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే హెచ్ఐ ఉమెన్, హెచ్ఐ జనరల్లో 3 పోస్టులు ఉన్నాయని చెప్పాం కదా, ఈ 3 పోస్టులు ఫిల్ అయినాయి. జనరల్ పోస్టులు జనరల్లో ఫుల్ ఫిల్ అయిపోయాయి హెచ్ఐ జనరల్ 3 పోస్టులు కూడా. తర్వాత హెచ్ఐ ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చారు, కానీ ఉన్నది 3 ముగ్గురు క్యాండిడేట్లే ఉన్నారు. హెచ్ఐ క్యాండిడేట్లు అంటే హీరింగ్ ఇంపేర్డ్ క్యాండిడేట్స్ అసలు 3 ఉన్నారు లిస్టులో. ఆ 3కి ఆల్రెడీ జనరల్లో వచ్చేసింది ఒక పోస్ట్, ఉమెన్కి కూడా ఒక పోస్ట్ ఇచ్చారు కానీ అది మిగిలిపోయింది. ఆల్రెడీ క్యాండిడేట్ జనరల్లో సెలెక్ట్ అయ్యారు, ఈ ఉమెన్ క్యాండిడేట్ ఇక్కడ సెలెక్ట్ అయ్యారు అన్నమాట. అది లేకపోతే రోహిత్ జనరల్ ఒక పోస్ట్ ఉంది, 51.9667 కట్ ఆఫ్ అనమాట. ఇది 253 ర్యాంక్లో ఈ క్యాండిడేట్ మనకి దొరకడం జరుగుతుంది. ఓకే క్యాండిడేట్స్, ఇక చూడండి మరి ఇంతవరకు మరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం సంబంధించిన కట్ ఆఫ్ మనం చూడటం జరిగింది. ఓకే, ఇకపోతే మరి మిగిలిన డిస్ట్రిక్ట్ సంబంధించిన కట్ ఆఫ్ మనం ఒకసారి రివైజ్ చేద్దాం. ఆల్రెడీ చేసాము, మనం ఒకసారి చేద్దాం. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన కట్ ఆఫ్. కృష్ణా డిస్ట్రిక్ట్లో 14 పోస్టులు ఉన్నాయి ఎస్ఏ మ్యాథ్స్. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన కట్ ఆఫ్. ఇది ఇది మొత్తం కూడా ఎంతవరకు అంటే ఇంతవరకు కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇదంతా కూడా ఇంతవరకు కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన కట్ ఆఫ్. లేకపోతే ఇక్కడ నుంచి ఈస్ట్ గోదావరి కట్ ఆఫ్. ఈస్ట్ గోదావరిలో ఎస్ఏ మ్యాథ్స్ 20 పోస్టులు ఉన్నాయి, దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఇదంతా కూడా దానికి సంబంధించిన కట్ ఆఫ్. ఎస్ఏ ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికి సంబంధించి ఎస్ఏ మ్యాథ్స్ కట్ ఆఫ్ ఇదంతా కూడా, ఈస్ట్ గోదావరి ఎస్ఏ మ్యాథ్స్ కట్ ఆఫ్. మీరు కేటగిరీ వైజ్గా చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇదంతా కూడా ఈస్ట్ గోదావరి కట్ ఆఫ్ ఎస్ఏ మ్యాథ్స్ ఇంతవరకు. ఓకే, తర్వాత వెస్ట్ గోదావరిలో 22 పోస్టులు ఉన్నాయి ఎస్ఏ మ్యాథ్స్, దానికి సంబంధించిన టోటల్ కట్ ఆఫ్ ఇది ఇంతవరకు. వెస్ట్ గోదావరి ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించిన కట్ ఆఫ్ ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ గుంటూరుకి సంబంధించి 16 పోస్టులు ఉన్నాయి ఎస్ఏ మ్యాథ్స్, దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఇది. గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఎస్ఏ మ్యాథ్స్ కట్ ఆఫ్ ఇంకా ఉంది, చూసుకోండి మీరు. ఇది గుంటూరు సిమ్ నుంచి ఎస్ఏ మ్యాథ్స్ కట్ ఆఫ్ ఇంతవరకు గుంటూరు కట్ ఆఫ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కట్ ఆఫ్. లేకపోతే ప్రకాశం డిస్ట్రిక్ట్లో 6 పోస్టులు ఉన్నాయి, ఈ 6 పోస్టులకు సంబంధించి కట్ ఆఫ్ ఇది. ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ కట్ ఆఫ్. మీరు వీడియో ఆఫ్ చేసి పాస్ చేసి చూసుకోవచ్చు. ఇంతవరకు మరి గుంటూరుకి సంబంధించి ప్రకాశానికి సంబంధించిన కట్ ఆఫ్ ఇంతవరకు ప్రకాశం డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్. ఇకపోతే చూడండి నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి 17 పోస్టులు ఉన్నాయి ఎస్ఏ మ్యాథ్స్ పోస్టులు. ఇది దానికి సంబంధించి కట్ ఆఫ్, నెల్లూరు కట్ ఆఫ్. ఇక్కడ నుంచి ఇంకా ఉంది ఇంతవరకు నెల్లూరు కట్ ఆఫ్. మీరు ఒకసారి రివైండ్ చేసి చూసుకోవచ్చు నెల్లూరు కట్ ఆఫ్. ఇది నెల్లూరు డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ ఎస్ఏ మ్యాథ్స్. ఇదే ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి చిత్తూరు డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ 14 పోస్టులు ఉన్నాయి. ఇదంతా కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఎస్ఏ మ్యాథ్స్ కట్ ఆఫ్ ఇంతవరకు. చిత్తూరు డిస్ట్రిక్ ఎస్ఏ మ్యాథ్స్ కట్ ఆఫ్. నెక్స్ట్ ఇది కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి ఎస్ఏ మ్యాథ్స్, దానికి సంబంధించి కట్ ఆఫ్. కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎస్ఏ మ్యాథ్స్ కట్ ఆఫ్ ఇంకా ఉంది, చూసు. ఇది ఎంతవరకు ఎస్ఏ మ్యాథ్స్ కట్ ఆఫ్ కడప డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఇది కర్నూలు డిస్ట్రిక్ట్కి సంబంధించి కట్ ఆఫ్.
కర్నూలు డిస్టిక్లో మొత్తం 5 పోస్టులే ఉన్నాయి, ఎస్ఏ మ్యాథ్స్ దాని సంబంధించి కటాఫ్, జడ్పీలో 4, మున్సిపల్ 1, మొత్తం 5 ఎస్ఏ. ఇంత ఇక్కడ నుంచి ఇంతవరకు ఎస్ఏ మ్యాథ్స్ కటాఫ్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే అనంతపురం డిస్టిక్ సంబంధించి కటాఫ్ 16 పోస్టులు ఉన్నాయి అనంతపురం ఎస్ఏ మ్యాథ్స్, దానికి సంబంధించిన కటాఫ్ ఇదంతా కూడా ఎస్ఏ మ్యాథ్స్ అనంతపురం డిస్టిక్ కటాఫ్ చూసుకోండి. ఇంతవరకు ఎస్ఏ మ్యాథ్స్ అనంతపురం డిస్టిక్ కటాఫ్. ఇకపోతే శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించింది మనం చూసాం కదా ఆల్రెడీ. ఓకే, ఇది శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, తర్వాత విశాఖపట్నం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ కామెంట్ కూడా తెలియజేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా బెల్ బటన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.